అన్ని పెట్టుకున్నాడండి చాలా ఉన్నది తప్పు అమ్మో కార్డులు ఇయర్ ఫోన్స్ అవి ఇవి అన్ని పెట్టుకున్నాడు పరిణిత స్కూల్ నుంచి వచ్చేసింది అదిగో బొమ్మలన్నీ అలా పోసేసింది కింద అంతా అందరికి నమస్కారం అలనాటి రాగిణికి స్వాగతం చూస్తున్నారు కదా ఇది మోహన్ సిటీ మోహన్ సిటీలో మా అబ్బాయి కిరణ్ ఉండే ఇల్లు చూపించాలని మీకు హోమ్ టూర్ చేసి చూపిద్దామని ఇవాళ స్టార్ట్ చేస్తున్నాను వీడియో హోమ్ టూర్ చూస్తారా మరొక చూద్దాం ఇక్కడ నుంచి వస్తే ఇది మెయిన్ డోర్ అండి ఇలా వీళ్ళ పేర్లు ఉంటాయి అన్నమాట డోర్ కి ఇదో మూడోది కిరణ్ పేరు ఇది నొక్కితే మనం పైన బెల్ మోగుతుంది వాళ్ళకి ఇంట్లో గల్ మోగి డోర్ ఓపెన్ అవుతుంది అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా టూ ఫ్లోర్స్ ఎక్కి బయట వచ్చేసారండి కింద డోర్ చూపించాలి మీకు అని కిందకి వెళ్ళారన్నమాట ఇదే ఇల్లు ఇది బెడ్రూమ్ బాగుంది కదండి ఈ ఈ మంచం ఇచ్చారండి నేను వచ్చినప్పటి నుంచి నాకు పడుకోమని చిన్నపిల్లల మంచంలో ఉందనుకుంటున్నారా కాదు నాకు సరిపడింది నా హైట్ కి బాగుంది కాకపోతే దాంట్లో స్ప్రింగులు ఇచ్చారో ఏమో మరి పడుకుంటే ఉయ్యాల్లో పడుకుని ఊపుతున్నట్టు రింగ్ 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 అని ఊపితే మంచిగా నిద్రపోతున్నాను నేను మీరు చూడండి ఇక్కడ దేవుడి దగ్గరకు వస్తే చూడండి ఈ రోజుల్లో మామిడి పండు నైవేద్యం పెట్టి కోడలో దీపాలు వెలిగించింది చక్కగా దేవుడికి వెంకటేశ్వర స్వామి సరస్వతీ దేవి బాబా గారు కృష్ణుడు పైన అందరూ ఉన్నారు ఈ ఫోటోలు చూస్తే చూడండి నా కోడలు మనోరాలు పరిణిత కిరణ్ నిత్య పరిణిత కిరణ్ పాప నిత్యకి ముద్దు పెడుతుంది వాళ్ళ అమ్మకి వైట్ గౌన్ కూడా పరిణిత ఇది పరిణిత ఇంత బొత్తుగా ఉండేదండి ఇంత రావడం అని ఉండేది ఇప్పుడేమో బక్కగా అయిపోయింది సన్నగా కానీ స్కూల్ కి వెళ్తారు కదా ఇంకా 3 ఇయర్స్ వస్తే ఎవరైనా పిల్లలు సన్నగానే అయిపోతారు డెఫినెట్ గా ఆటలు ఎక్కువ అయిపోతాయి వాళ్ళకి ఏదో చూడండి ఇవి కూడా కోట్లే అండి ఎందుకంటే రోజు 2 కోట్లు వేయాలంటే ఎంత లేదంటే మనిషికి ఒక 5-6 అయినా ఉండాలి కదా కాబట్టి అలా అనమాట ఇది చూడండి ఇక్కడ ఒక చిన్నది హ్యాంగింగ్ చేసుకున్నాడు కిరణ్ దీంట్లో అంత పర్స్ కార్డులు పర్స్ అన్ని పెట్టుకున్నాడు అండి చాలా ఉన్నాయి తప్పు అమ్ము కార్డులు ఇయర్ ఫోన్స్ అవి ఇవి అన్ని పెట్టుకున్నాడు తీయకుండా ఉంటారని ఇలా సేఫ్టీగా పైన పెట్టుకున్నారండి ఇంక వీరో చూద్దామని పరిమిత మిగతాయి చూడండి దాని ఫ్లాట్లు ఇంత బాగున్నాయి కదా ఆడపిల్లలు గమ్మునే బాగుందండి చూసే కొద్ది చూడదు చేస్తుందిగా మంచిగా ఇంత క్యూట్ గా ఉన్నాయి చూడండి నాకు చాలా ఇష్టం ఆడపిల్లలు అంటే అందులో ఆడపిల్లల గమ్మలు ఇలా చూస్తుంటే ఇంకా ఇంకా ముద్దుగా ఉంటాయి బాగా అనిపిస్తుంది నాకు మొన్న స్కూల్లో గెటప్ ప్లేస్కి రమ్మన్నారంట వాళ్ళ మమ్మీ డాడీ చిరుత పులి గెటప్ వేసి పంపించారు చూడండి ఎంత పెద్ద దుకాణం ఈ గెటప్ ఫోటోలు కూడా ఉన్నాయి ముందు కానీ నేను పెడతాను ఈ వీడియోలో తప్పకుండా చూద్దరు కానీ చాలా బాగుంది గెటప్ లో ఉన్ని చిరుపులా ఉందన్నమాట ముద్దుగా కిరణ్ డ్రెస్లు అండి నీట్ గా సర్దేసి పెట్టారు చెప్పాలన్నా చూడండి మా కార్డు బ్యాక్ బ్యాంక్ నైస్ కలర్ చిన్న బ్యాగ్ దాన్ని పండితోది ఇది బ్యాగ్ బేబీ బ్యాగ్ ఇంకేమే అమ్మో కోడలు నేను 3 చీరలు తెచ్చుకున్నాను ఇండియా నుంచి కట్టలేదు అనుకుంటా ఇక్కడే దాచుకుంది పరిమితకి అప్పుడప్పుడు పట్లంగా వేసినప్పుడు బొట్లు పెడుతూ ఉండదు అనమాట ఇంకెన్ని బొట్లు ప్యాకెట్లు రాజులు రాజులు ఉన్నాయి హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి ఫ్లవర్స్ హెయిర్ బ్యాండ్స్ తర్వాత మేకప్ ఉన్నది మరి వేసుకుంటుంది అనుకుంది పరిమిత చూడాలి చాలా నగలు నగలు వడ్లాడడం చిన్న చిన్న వడ్లాడలు నగలు అన్నీ ఉన్నాయి చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నారు ఇక్కడ ఈ ప్లేస్ లో ఎప్పుడైనా పండుగలప్పుడు ఖచ్చితంగా రెడీ అవ్వాలి కదా అప్పుడే బాగుంటారు ఆడపిల్లలు ఈ బీరువా అంతా నీట్ గా సర్ది పెట్టుకున్నారు ఇదేమో మా కిరణ్ కెమెరా కొన్నా అన్నాడు అదనమాట ఇది వస్తున్నప్పుడు ట్రై చేద్దాం ఎప్ప పెద్ద కెమెరా కొన్నా ఇది కొన్ని
చాలా ఫోటోలు తీశాడు నాకు కూడా జూ పార్క్ లో అది అన్ని పెడతా మీకు కూడా చూపిస్తా అన్ని మంచి ఇక్కడ వస్తే ఇదిగో కిరణ్ ఆఫీస్ ఇదే అనమాట. 1 ఇయర్ నుంచి కరోనా వచ్చినప్పటి నుంచి ఇక్కడే వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు 1 ఇయర్ వరకు కూడా ఇక్కడే వర్క్ చేయాలంట. ఇంట్లోనే కాబట్టి టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉన్నా అందరం కూడాను. కొంచెం ఈ కరోనా అది మొత్తం పోయి ఎవరికైనా మంచిగా ఆరోగ్యంగా హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళి పనులు చేసుకుంటే కూడా వాళ్ళకి కూడా చాలా సంతోషంగా ఉంటారు పాపం. కానీ ఇంట్లో కాబట్టి ఇలా ఇలా సెటప్ చేసుకుని చక్కగా అంతా ఆఫీస్ వర్క్ అంతా చేస్తున్నాడు. అందరూ ఫ్యామిలీస్ అందరూ ఉన్నారు, మొత్తం ఫ్యామిలీస్ బిల్డింగ్లు అన్ని. తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే ఒక సూపర్ మార్కెట్ ఉంది, పిన్నీ సూపర్ మార్కెట్. నేను ఒక వీడియోలో ఖాళీ బాటిల్స్ వేస్తూ ఒక వీడియో తీశాను, ఆ వీడియోలో మీకు పిన్నీ సూపర్ మార్కెట్ కూడా చూపిస్తా తప్పకుండా. చూడండి ఎన్ని కార్లు వెళ్తున్నాయో, బాగా టైం పాస్ అయ్యింది. కిటికీలో కూర్చుంటే చక్కగా టైం పాస్ అయిపోతుంది అన్నట్టు ఉంది కదా. రండి కిచెన్ చూద్దామా, పదండి పదండి. ఇప్పుడు రోజులు అనుకుంటా బాగా దొరుకుతుంది, రోజు బాక్స్ తెచ్చిపెట్టేస్తున్నారు పక్కలను, నేను తినేస్తా ఉన్నా పొల పొలగా తీతీగా బయట ఉండే తింటుంటే అంతే దొరుకుతున్నాయి. అన్ని ఫ్రెష్ గా కూడా ఉన్నాయి, నేను బాగా తినేస్తాను రోజు మంచి. చూస్తే ఇది టిష్యూ పేపర్స్ అండి, స్టవ్ కట్టు అన్ని తెచ్చుకోవడానికి చేస్తుంటారు. ఇదేమో బేకింగ్ పేపర్ అంట, బేకింగ్ అంటే మన ఊళ్ళో తయారు చేసుకోవడానికి పెట్టుకునే బేకింగ్ పేపర్ అనమాట. అది చూడండి ఎంత బాగుంది. ఇది వైట్ వైట్ అంతా ఏంటనుకుంటున్నారా, స్నో అండి. మంచు మంచు పడింది అనమాట జర్మనీలో, అందుకని ఇలా డెకరేషన్ చేశారు. చూడండి ఎంత బాగుందో, సూపర్ ఉంది కదా, నాకు కూడా చాలా నచ్చింది. కానీ కిచెన్ లో కూడా ఇలా డెకరేషన్ వస్తువు పెట్టుకోవడం అనేది బాగా అనిపిస్తుంది కదా, ఇల్లు రుచిగా కనిపిస్తూ ఉంటుంది చక్కగా. ఇవన్నీ కూడా అదే చెప్పిన వారి ఇవి అన్ని ఎగ్స్ ఇంట్లోండి. చూసి ఎంత నీట్ గా చూడండి, వైట్ కలర్ లో ఇచ్చారు, చక్కగా ఉంటుందా, నీట్ గా స్టవ్ తగ్గట్టే ఇచ్చారు. ఇదేంటిది, ఓ వెరైటీగా ఉండాలని ఇది కొనట్టున్నాడు మా కిరణ్. ఏంటనుకుంటారు ఇది పీసా కట్టింగ్ చేసేది, ఇవన్నీ కట్ చేస్తారు కదా షేప్ అదనమాట. ఇది బైక్ లా చూడండి ఎంత స్టైల్ గా ఉందో, సూపర్ గా ఉంది. కనిపించేలాగే ఉంటుంది ఇక్కడ కిటికీ కూడాను సూపర్ గా. మొన్న బర్త్డే కి డెకరేషన్ అనమాట ఇవన్నీ, అర్థం మొత్తం చక్కగా చేశారు. చూడండి ఇక్కడ కూడా ఒకే బల్బ్ ఇచ్చారండి హాల్ హాల్ లో కూడా. ఇది చూసారా మొత్తం, ఇవన్నీ అమ్మగారు కార్లు అది ఇవి అన్ని ఉన్నాయి రకరకాల అండి. ఎన్ని రకాల మమ్మల్ని చెప్పండి, వచ్చిందంటే అన్ని ఇల్లంతా టీకి మొత్తం సర్ది ఏమేమో చేస్తారు అనమాట. దానికి ఫోను అంటే అన్నీ ఉన్నాయి మొత్తం. కాసేపు ఉన్నాక మన స్కూల్ నుంచి వచ్చాక ఆడుతారు కదా, అప్పుడు తీసి వీడియో దీంట్లో జాయిన్ చేసి మీకు దాని ఆఫర్ కూడా చూపిస్తాను మీకు తప్పకుండా. ఇదిగోనండి పరిణిత స్కూల్ నుంచి వచ్చేసింది, అదిగో బొమ్మలన్నీ అలా పోసేసింది కింద అంతా. ఇంకో టీవీ పెట్టేసింది, ఒక సైడ్ టీవీ కార్టూన్స్ వస్తా ఉంది అది చూస్తూ కింద ఇక్కడ బొమ్మలన్నీ పెట్టుకుని అలా ఆడేస్తూ ఉంటది అన్నమాట. పన్నీ ఏం చేస్తున్నా, అయిపోతుంది హలో హలో వచ్చి ఎండ చూస్తే ఎన్నో రోజులు అయినట్టుంది ఇక్కడ ఉండి. కొంచెం మంచినీళ్ళు తెచ్చుకుంటారుదామే, ఇల్లు అంతా చూపించి పెద్ద అలసిపోయింది ఇంట్లో ఆగి మంచినీళ్ళు తాగేస్తుంది అనుకుంటున్నారా, ఒక్క నిమిషం చెప్తా ఉన్నాను. అబ్బా ఈ చలికి నీళ్ళే తాగలేకపోతున్నాం అండి, బలవంతంగా తాగవలసి వస్తుంది. ఇక్కడేమో అందరూ కుళాయిలో పట్టుకుని తాగేస్తున్నారు, నేను అలా తాగలేను బాబాయ్ అని మా అబ్బాయికి తెలిసిన వల్ల నా కోసం ఒక రెండు ఏమంటారు దాన్ని 2 డజన్లు మొత్తం ఒక వాటర్ బాటిల్స్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఇక్కడ చాలా రేట్ ఉన్నాయండి బిసిలరీ బాటిల్స్,
ఇంకోటి మీకు డౌట్ వచ్చి ఉంటుంది ఏంటి మంచినీళ్ళు నుంచుని తాగొచ్చుగా కూర్చుని ఎందుకు తాగుతుంది రాగని అని అనుకున్నారు కదా. ఎందుకు అంటే నుంచుని అస్సలు మంచినీళ్ళు తాగకూడదు అంటండి, కూర్చునే తాగాలి. ఎక్కడ కూర్చున్నా ఎలాంటి ప్రదేశంలో ఉన్నా కూడా కూర్చుని తాగితే చాలా మంచిదంట. మనకి పెళ్ళి ఫ్యాట్ కూడా రాకుండా ఉంటుందండి, పొట్టు తగ్గుతుందని చెప్పారు. ఎవరు చెప్పారు అనుకుంటారు? మా జయలలిత అక్క చెప్పారు. ఎప్పుడు ఆవిడ కూర్చునే తాగుతారు, ఎందుకక్క కూర్చునే తాగుతారు, నిలబడి ఎందుకు తాగరు అని అడిగితే నేను ఒకరోజు లేదు అసలు ఎప్పుడు కూడా మంచినీళ్ళు కూర్చునే తాగాలి ఎవరైనా సరే అని చెప్పారు. కాబట్టి నేను కూడా అందుకే కొంచెం గబగబా తెచ్చుకుని కూర్చుని మంచిగా ప్రశాంతంగా తాగేశాను అనమాట. చూసారు కదండి నా హోమ్ టూర్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీరెప్పుడు ఇలాగే అలనాటి రాగిని ఆదరిస్తూ అభిమానిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ కామెంట్స్ కూడా పెట్టండి. చివరిగా మర్చిపోకుండా గంట బెల్ కూడా కొట్టండి.